అరుచుకుంటూ కలలోంచి ఇళ్ళలోకొచ్చిన రాజు బద్ధకంగా మంచం దిగి బయటకొచ్చి చూశాడు. బారెడు పొత్తెక్కి సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. పక్షులు గుంపులు గుంపులుగా తమ ఆహారం కోసం బారులు తీరి ఆకాశంలో పరుగులు తీస్తున్నాయి. వీధిలో అటూ ఇటూ తిరుగుతూ రాజు రాత్రి కలలో కొయ్యగుర్ర మీద ఆ అందమైన సుందరితో ఆకాశంలో నక్షత్రమండలానికి వెళ్లడం ఎంత బాగుందో. నిజంగానే నా జీవితంలోకి అలాంటి అందమైన సుందరి భార్యగా వచ్చి రెక్కల గుర్రం కాకపోయినా మామూలు గుర్రమైనా ఒకటుంటే ఆ గుర్రం మీద ఆ సుందరితో ఆకాశంలో కాకపోయినా నేల మీద కిరీటం లేని యువరాజులాగా తిరిగేవాణ్ణి కదా. అయినా ఆఖర్లో ఆ సుందరి కురివిదయ్యంలా మారిపోయిందేంటి? నేను పదే పదే కురివిదయ్యం గురించి ఆలోచించడం వలన అలా జరిగిందా? లేకపోతే నా తండ్రిని మంచాన పడేసిన కురివిదయ్యం నన్ను ఏదైనా చేయబోతోందా అనుకుంటూ కలలో జరిగిన విషయాన్ని నెమరు వేసుకుంటున్న రాజుని, నాయనా రాజు, స్వీట్లన్నీ సిద్ధమయ్యాయి. వెళ్ళి నువ్వు పక్క ఊర్లో అమ్ముకునొస్తే తప్ప మనకి తినడానికుండదు. త్వరగా రారా, చాలా సమయం అయిపోతోంది అంటూ ఇంట్లోంచి కేకేసింది తల్లి రత్నం. ఆ మాటలు విన్న రాజు, అవును కదూ, ఇప్పటి వరకు ఇంత వయసొచ్చినా తండ్రి సంపాదించి తెచ్చిపెడుతుంటే, అమ్మ అడిగినవన్నీ వండి పెడుతుంటే హాయిగా ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేశాను. కానీ ఈరోజు నుండి బతుకు జట్కా బండిని నేనే ఇడ్చాలి అనుకుంటూ రాజు గబగబా వీధిలోని గోలెం దగ్గర ముఖం కడుక్కొని ఇంట్లోకి వెళ్లి బట్టలు వేసుకుని సిద్ధమయ్యాడు. తల్లి రత్నం ఒక పెద్ద సిల్వర్ పళ్లెంలో అరిసెలు, లడ్డూలు, మైసూర్ పాక్లు సిద్ధంచేసిపెట్టింది. బట్టలు వేసుకుని రెడీ అయిన కొడుకు రాజు చూసి వెంకటయ్య దగ్గరికి పిలిచి, నాయనా రాజు, ఈరోజు నుండి నేను కోలుకొని మళ్లీ కట్టెలు కొట్టడానికి వెళ్లే వరకు మన కుటుంబానికి నువ్వే దిక్కు. పెద్దగా ఆస్తిపాస్తులు సంపాదించలేకపోయాను. రెక్కాడితే కాని డొక్కాడని బతుకుమన్నది. నువ్వు జాగ్రత్త నాయనా. పక్క ఊరు వెళ్లేటప్పుడు అడవి మార్గం గుండానే వెళ్ళాలి. ఎవరైనా మనుషులు తోడుగా కలిసినప్పుడు వారితో కలిసి వెళ్ళు. వీధి వీధి తిరిగి అమ్మకుండా ఆ ఊర్లో మన దూరపు బంధువు రాజయ్య స్వీట్ల దుకాణం ఉంటుంది. అక్కడ నా పేరు చెప్పి, నా పరిస్థితి చెప్పి రూపాయి తక్కువైనా పర్వాలేదు. మొత్తం స్వీట్లన్నీ గంపగుత్తిగా అమ్మేసుకునొచ్చే. కాని ఒక విషయం, నేను తేనెపట్టు కోసం ఆశపడి వెళ్లిన చింత చెట్టు దగ్గరికి నువ్వెళ్లకు సుమా. ఆ చింత చెట్టు మీదనే కొరివిదయ్యముంది. జాగ్రత్త నాయనా అని జాగ్రత్తలు చెప్పాడు వెంకటయ్య. అప్పుడు రాజు, అలాగే నాన్నగారు, మీరు చెప్పినట్టే చేసి తొందరగా తిరిగొచ్చేస్తాను. మొదటిసారి వ్యాపారం పని మీద బయటకెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించండి అని తండ్రి కాళ్లకు నమస్కరించాడు. తండ్రి వెంకటయ్య మంచంలో కూర్చుని కొడుకు రాజుని లేవనెత్తుతూ, నువ్వు నాకన్నా గొప్ప స్థాయిలో ఉండాలనాయనా, అదే నా కోరిక అని రాజును దీవించాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటే ఆ కొడుకు నిజంగానే గొప్పవాడవుతాడనాన్నా అని తల్లి స్వీట్లు అమర్చి దానిపైన తెల్లగుడ్డను కూడా కప్పి ఉంచిన పళ్ళాన్ని చేతిలోకి తీసుకుని, వెళ్ళొస్తానమ్మా అంటూ వీధిలోకి నడిచాడు రాజు. క్షేమంగా వెళ్లి లాభంగా రానాయనా అంది తల్లి. పళ్ళాన్ని కుడి అరచేత్తో భుజానికి ఆనించి పట్టుకుని నెమ్మదిగా వీధిలో నడుస్తూ ఊరి చివరకు వచ్చాడు రాజు. అక్కడ్నుండి కనుచూపు దూరంలో అడవి ప్రారంభమై పక్క ఊరికి దారి మొదలవుతుంది. అక్కడ నిలబడి పక్క ఊరు వెళ్లేవారు ఎవరైనా వస్తారేమో, వారితో కలిసి వెళ్లొచ్చని చాలాసేపు నిలబడి చూశాడు రాజు. కాని ఎవ్వరూ కనపడలేదు. పళ్ళెం స్వీట్లతో బరువుగా ఉంది. ఎవరో వస్తారని ఎంతసేపు ఎదురు చూడాలి. ఒక్కణ్ణే వెళ్తాను, నాకేమైనా భయమా అనుకుంటూ ధైర్యంగా ముందుకు నడిచాడు రాజు. సన్నని కాలిబాట వెంట అలా కాస్త దూరం నడిచేసరికి దారికి కాస్త ఎడంగా కుడివైపున తండ్రి చెప్పిన చింత చెట్టు కనిపించింది. అనుకోకుండా అటు చూశాడు రాజు. ఆ చెట్టుని కాస్త ఎక్కితే అందెంత ఎత్తులో చెట్టు కొమ్మల మధ్య పెద్ద తేనెపట్టు కనిపించింది. ఈ తేనెపట్టు కోసం నాన్న చెట్టెక్కితుంటే కురివిదయ్యం కనిపించిందా? ఇప్పుడు కూడా చెట్టుమీద కురివిదయ్యం ఉంటుందా? అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకు? అసలే ఒక్కడే ఉన్నాను. ముందు స్వీట్లమ్ముకుని తొందరగా తిరిగొస్తే గాని ఇంట్లో వండడానికి ఏమీ లేదు అని తనలో తానే అనుకుంటూ ముందుకు నడవసాగాడు రాజు. అలా చింత చెట్టు ప్రాంతాన్ని దాటి అడవి మార్గంలో కొంత దూరం నడవగానే వెనక నుండి, రాజు, ఆకలిగా ఉంది, నువ్వు తీసుకెళ్తున్న పళ్ళెంలోని రెండు లడ్డులు, రెండు అరిసెలు ఇవ్వవా అనే మధురమైన ఆడగొంతు వినిపించింది రాజుకి. రాజు వెంటనే ఆశ్చర్యంతో ఆగిపోయాడు.
ఇప్పటి వరకు నా ముందు వెనక ఎవరూ లేరు. ఇప్పుడు ఇంత అకస్మాత్తుగా వెనక నుండి ఎవరదప్పా ఈ ఆడుకుంటూ అని ఆలోచిస్తుండగా రాజు వెనకగా నిలబడ్డ అందమైన సుందరి, ఏంటి రాజు ఆలోచిస్తున్నావు, ఆకలిస్తోంది, రెండు లడ్డూలు అరిసెలు ఇవ్వమంటే అని దీర్ఘం తీస్తూ రాజు చొక్కా పట్టుకుని లాగింది. ఆ సుందరి అలా లాగడంతో నడుస్తున్నవాడల్లా ఆగిపోయాడు రాజు. వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా అతిలోక సుందర్లాంటి అమ్మాయి కళ్ళ ముందు కనిపించింది. మళ్ళీ కళ నిజవా అని ఒక చేత్తో కళ్ళు నులుముకొని చూశాడు. కళ కాదు, నిజమే. తన వంకి అలా గుట్లప్పగించి చూస్తున్న రాజు వంక చూస్తూ, ఏంటి రాజు అలా దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావు, లడ్లు అరిసెలు ఇవ్వు, ఆకలిగా ఉంది అంది. అప్పుడు రాజు తేరుకున్న వాళ్ళ, పళ్ళ మీద గుడ్డ కప్పుంది కదా, అందులో లడ్డు అరిసెలు ఉన్నట్టు నీకెలా తెలుసు అని అడిగాడు తెలివిగా. అప్పుడు ఆ సుందరి అదో రకంగా నవ్వుతూ, నాకన్నీ తెలుసు రాజు, తెలియందంటూ ఏదీ లేదు అంది. ఆ సుందరి అలా అనగానే రాజుకు, కొంపదీసి ఈ సుందరి కొరివిదయ్యం కాదు కదా అనే అనుమానం వచ్చి చిన్నగా భయంతో, నేనివి ఇవ్వడానికి కుదరదు, పక్కూరికి తీసుకెళ్ళి అమ్ముకుని రావాలి అని మొండిగా అనేసి వెనక్కి తిరిగి ముందుకు నడవసాగాడు. అప్పుడు ఆ సుందరి, నాకివ్వకుండా నువ్వు ఎక్కడికి రా వెళ్ళేది, నేనెవరో తెలుసా అని బొంగురు గొంతుతో అంటూ రాజుకు ముందుగా వచ్చి అతని దారికి అడ్డుగా నిలబడి తన చెయ్యి పొడవుగా చాచి రాజు పళ్ళెల్లోంచి లడ్డులు అరిసెలు తీసుకొని ఒకేసారి ఆపగా నోట్లో కుక్కుని కొరివి దయ్యంలా తలమీద మంటతో ప్రత్యక్షమైంది. దారికి అడ్డుగా అంత దగ్గరగా కొరివి దయ్యాన్ని చూడగానే రాజు పై ప్రాణాలు పైనిపోయినట్టు అనిపించి అడవికి అడ్డం పడి పళ్ళెంతో పాటు పరుగుతీశాడు. అది చూసి కొరివి దయ్యం, నన్ను తప్పించుకొని ఎక్కడికి పోతావురా, ఈరోజు నిన్ను వదల్లు, స్వీట్లతో పాటు ఎర్రగా బుర్రగా ఉన్న నిన్ను కూడా తినడం ఖాయం అని వెంటపడింది. తలమీద మంటతో వెంటపడుతున్న కొరివి దయ్యాన్ని చూసి రాజు పరిగెత్తి అక్కడ తనకి ఎదురుగా కనపడిన చిన్న గుడిలోకి దూరిపోయాడు. అక్కడి వరకు వచ్చిన కొరివి దయ్యం ఆ గుళ్ళోకి అడుగు పెట్టలేక బయటనే ఆగిపోయి, బయటికి రాకుండా నువ్వు ఎంతసేపు లోపల ఉంటావురా, నేను చూస్తాను, నిన్ను వదల్ను, నువ్వు బయటికి రాగానే నీ పని సరి ఈరోజు అంటూ బయటే నిప్పులు కక్కుతూ నిలబడింది. గుళ్ళోకి ప్రవేశించిన రాజు అంతా పరిశీలనగా చూశాడు. అది ఒక చిన్న ఆంజనేయస్వామి గుడి. ఆ గుడికున్న చిన్న మెట్ల మీద ఆయాసంతోనూ భయంతోనూ చేతిలోని స్వీట్ల పళ్ళెం పక్కన పెట్టి కూర్చున్నాడు రాజు. ఆ గుళ్ళో ఒక మూలన కలిసి పెరుగుతున్న ఒక రావి చెట్టు, వేప చెట్టు మొదట్లో బాగా ముసలివాడైన ఒక వ్యక్తి కూర్చొని, ఆకలి ఆకలి అంటున్నాడు. అతన్ని చూసి రాజు మళ్లీ భయంతో, దయ్యం వేషం మార్చుకొని లోపలికి రాలేదు కదా అనుకుంటూ ఉండగా ఆ ముసల ఆయన మూలుగుతున్నట్టుగా, నాయనా రాజు, నేను దయ్యాన్ని భూతాన్ని కాదు నాయనా, ఆకలితో ప్రాణం పోయేలా ఉంది, నాకు తినడానికి ఏదైనా ఇవ్వు, నీకు మేలు చేస్తానులే అనగాని రాజుకు కాస్త ధైర్యం వచ్చి తన దగ్గర పళ్ళెంలోని నాలుగు లడ్డూలు తీసుకెళ్లి ఆ ముసలాయనకిచ్చి ఆయన వాటిని ఆపగా తింటుండగా, తాత మీదేవూరు, జనం అంతగా రాని అడవిలో ఈ గుళ్ళు ఎందుకున్నారు అని అడిగాడు. లడ్డూలు తిన్న ముసలాయన, అమ్మయ్యా ప్రాణం వచ్చింది నాయనా, ఇది ప్రజలెవరికీ తెలియని మహిమగల ఆంజనేయ స్వామి గుడి, నేనొక యోగిని, కాశీకి వెళ్ళి అక్కడ విశ్వేశ్వరుని సన్నిధిలో తనువు చాలించాలని వెళ్తూ ఓపిక లేక ఇక్కడ ఉండిపోయాను,
నా దగ్గర ఎన్నో మహిమలు గల కొరడ ఉన్నది. దాని సాయంతో ఏది కావాలంటే అది చేయవచ్చు. కోరుకున్నవన్నీ అది సమకూరుస్తుంది. కానీ అందుకు సంబంధించిన మంత్రం దోషం లేకుండా పఠించడానికి నాకు ఈ మధ్యనే ముందు పళ్ళు నాలుగు ఊడిపోయి ఉచ్చారణ బయటికి రావడం లేదు. ఆ మంత్రాన్ని నీకు ఉపదేశించి కొరడ నీకిస్తాను. దాని సాయంతో నన్ను కాశీకి పంపించునాయనా అంటూ ఆ ముసలాయన తన పక్కనున్న ఒక కొరడ తీసి రాజు చేతిలో పెడుతూ అతని చెవిలో ఏదో మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని తలుచుకొని ఈ కొరడాతో కొడుతూ నువ్వేదనుకుంటే అది జరుగుతుంది, నన్ను మాత్రం కాశీకి పంపునాయనా అన్నాడు. ఆ కొరడా తీసుకుని దాని వంక ఆశ్చర్యంగా చూస్తూ ముసలాయన చెప్పిన మంత్రాన్ని స్పష్టంగా అంటూ కొరడాతో ముసలాయన ఒంటి మీద రెండు దెబ్బలేశాడు రాజు. ఆశ్చర్యంగా ముసలాయన మాయమైపోయాడు. గుడి గోపురం బయటికి చూశాడు రాజు. అక్కడ కురివిదయ్యం తలమీద మంటలతో అటూ ఇటూ తిరుగుతోంది. దాన్ని చూస్తూ కసిగా, కొరివిదయ్యమా, ఈ కొరడా తిప్పలతో నీకీరోజు నుండి ఎలా తాట తీస్తానో చూడు అనుకున్నాడు. మరి మన రాజు కొరడా దెబ్బలతో కురివిదయ్యం పని ఎలా పట్టాడు, ఏం చేశాడు అన్న సంగతి నాలుగవ భాగం నుండి చూడవలసిందే ఫ్రెండ్స్.